65 లక్షల మందికి రైతు భరోసా, ఈ నెల 8 లోపు అందరికీ చెల్లిస్తాం, లేదంటే ముక్కు నేలకు రాస్తానన్న సీఎం రేవంత్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం, భూములు ఇచ్చేవాడినే లాక్కునేవాడిని కాదు, బాబు అబద్ధాలను నమ్మద్దన్న సీఎం జగన్. పేదలకు సెంటు స్థలం ఇచ్చారా, ఒక్క రూపాయి అకౌంట్ లో వేశారా, బాబు వస్తే పథకాలకు ముగింపేనన్న సీఎం జగన్. ముస్లింలను కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు, మోసాన్ని గమనించాలన్న హరీష్ రావు. బతుకమ్మ ఆడమంటే లిక్కర్ దుకాణం పెట్టింది, 100 కోట్లు దోచుకుంది, కవితపై మండిపడ్డ రఘునందన్ రావు. అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా, తేల్చుకోవాల్సింది ప్రజలే, కాంగ్రెస్ మోసాన్ని నమ్మద్దన్న వినోద్. దేశంలో మార్పు మొదలైంది, కూటమి అధికారంలోకి రాబోతోంది, సమన్వయంతో సాగుతామన్న సీతక్క. తెలంగాణ కాంగ్రెస్ లో పోటాపోటీ, మాదిగలకు అన్యాయం అంటూ మోత్తుపల్లి దీక్ష, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రేవంత్ వర్గం నిరసన. బీజేపీ ఓటమి భయంతోనే కాంగ్రెస్ పై నింద, నా కొడుకుది ఖచ్చితంగా హత్యే, నిందితుల్ని శిక్షించాలన్న రోహిత్ తల్లి. అవ్వాతాతల పెన్షన్ కష్టాలు, బ్యాంకుల దగ్గర పడిగాపులు, ఎర్రటి ఎండలో పాట్లు. టీడీపీ కుట్ర వల్లే ఇబ్బందులు, పథకాలు ఆపాలనుకోవడం దురదృష్టకరం, ఇలాంటి పనులు మానుకోవాలన్న అవంతి. పెన్షనర్ల కష్టాలకు చంద్రబాబే కారణం, వాలంటీర్లను విద్రోహులుగా పోల్చారు, ఇప్పుడు మాట మార్చారన్న చెల్లుబోయిన. 2000 కోట్లతో అభివృద్ధి చేశా, ప్రగతి సంక్షేమం చూసి ఓటు వేయండి, బాబు హామీలు మోసపూరితమన్న రజని. టీడీపీ కార్పొరేట్ల పక్షం, బాబుకు పేదలు కనిపించరు, పథకాలకు అడ్డుపడుతున్నారన్న కేసీనేని నాని. అనంతపురం అర్బన్ టీడీపీలో రచ్చ, ఘర్షణ పడ్డ ఇరు వర్గాలు, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం. వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం, పులివెందులలో ప్రత్యేక ప్రార్థనలు, ప్రతి ఒక్కరికి ఆత్మీయ పలకరింపు. జోరు పెంచిన అసదుద్దీన్ ఓవైసీ, కులమతాలకు అతీతంగా జనం దగ్గరకు మరోసారి ఆదరించాలని విజ్ఞప్తి. ఎండాకాలంలో తాగునీటి కష్టాలు, కర్నూలు జిల్లా రేమటలో పాట్లు, నీటి కోసం ఎగబడుతున్న జనం. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు. వరంగల్ జిల్లాలో నిప్పుల కొలిమి, 3 రోజుల్లో వడదెబ్బకు 5 మృతి, కడప జిల్లాలో 3 బలి. రాష్ట్రాలను చుట్టేస్తున్న ప్రధాని, జార్ఖండ్ లో మోదీ సుడిగాలి ప్రచారం, పాలములో భారీ పబ్లిక్ మీటింగ్. ముంబై ఎయిర్పోర్ట్ లో గోల్డ్ సీజ్, 12 కేజీలకు పైగా బంగారం పట్టివేత, విలువ 8 కోట్ల 37 లక్షలుగా అంచనా.